డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల వ్యాప్తంగా 1,35,00,000 నిర్మించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే జారి ఆదినారాయణ శంకుస్థాపన చేశారు. పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో నూతనంగా నిర్మించనున్న మార్చురి భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం వినాయకపురం గ్రామంలో 18.35 లక్షలతో నిర్మించనున్న కల్వర్టు శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో ప్రహారీగూడ నిర్మాణానికి సైతం భూమి పూజ నిర్వహించారు. తిరుమలకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని పాకలగూడెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీగూడ, గుంటిమడుగు గ్రామంలో నూతన అంగన్వాడీ కేంద్ర నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదినారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. బోర్డు ఉండాలి, ప్రతి పంచాయతీ ఆఫీస్కి బోర్డు ఉండాలి, కాన్సెప్ట్ విలేజ్కి సచివాలయం ఇది. దీని అఘాధంగా వదిలేస్తే అదేంటంటే కొద్దిగా లోపల బోర్డు ఉండాలి. అట్లా మనం కంప్లీట్గా అన్ని పంచాయతీలకు అన్ని పంచాయతీలకు కాబట్టి మళ్ళీ మనం ఎక్కడ అంటే కొత్త కడుతున్నాం కాబట్టి పాత బిల్డింగ్ అనుకో నేను ఒప్పుకునేవాడిని, కొత్తగా నేను ఇస్తున్నా కాబట్టి ఇప్పుడు సుమారు 250 అంటే సుమారు 100 వరకు నేను అంగన్వాడీ బిల్డింగ్స్ ఇస్తున్నాను. ఈ 100 ఎక్కడ ఇస్తున్నానంటే కేవలం స్కూల్లోనే ఇస్తున్నా, బయట ఇవ్వట్లేదు.